వాడు రచ్చగొడితే ఈయన రెచ్చిపోవడమేనా? అసలు వచ్చో రాదో అడగడం లేదు, మీరు డిసైడ్ అయిపోవడమే. పెళ్లికి పోటీకి ముడి పెట్టడం ఏంట్రా, ఏ కాలంలో ఉన్నారా? అంటే ఎలాగైనా పోటీ పడి గెలవరా, నీలో దమ్ముందిరా? అక్కడ దుమ్ముందిరా? దూరంగా దుమ్ము చూస్తేనే అలర్జీ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. అలాంటి డైరెక్ట్ దుమ్ములో తోస్తున్నాడు ఎలా అన్న. నువ్వు గట్టిగా ట్రై చేయరా, నువ్వు పక్క గెలుస్తావని నమ్మకం ఉంది. గట్టిగా తొక్కితే గెలవడంగా సైకిల్ పోటీ కాదు నాన్న, కుస్తీ. అదిగో అని చూసా, పోటీ పడుతున్నట్టు లేదు, పగతో కొడుతున్నట్టు ఉంది. నేను పోతారా, 108 కాల్ చేసి చేసి. హలో ఏమయ్యా, అక్కడ బండి ఏమైనా ఖాళీ కూడా మాట పెట్టి ఫోన్ చేస్తున్నారు. అరే ఇప్పుడు వెళ్తున్నాడయ్యా, ఓ 5 నిమిషాలు టైం ఇవ్వడయ్యా బాబు, వచ్చేస్తాడులే. రేపు ఆనందని కుస్తీలో దింపుతున్నా. నాన్నా, మీకొక విషయం చెప్పాలి. తెలుసమ్మా, భద్రం అంతా చెప్పాడు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కారు దిగిపోయాడు ఏదో, నాకు తప్పనిపించలేదు. అందులో అతని గుణం అంతే, దాన్ని బట్టి బంగారం లాంటోని మనం దూరం చేసుకోకూడదు కదా. నీ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఈ పల్లెటూరిని ఇన్ని రోజులు భరిస్తూ ఉంటాడా చెప్పు. ప్రేమున్నా నాన్న, పోటీలో మాత్రం దిగడు. చూద్దాం, ఆ రోజు నా బ్యాగ్ కోసం ఫైట్ చేసి తెచ్చాడు కదా, నీకోసం పోటీ పడ్డా? నీ ప్రేమ ముందు అతని అతిశుభ్రం అణువంతే అని నీ కళ్ళ ముందు నిరూపిస్తా. హలో హలో, ఈ బాడీ ఎలా పెంచు బ్రదర్, ఒకసారి కుదురుగా నుంచు దగ్గరగా. ఆగు, ఇలా నడు, నాలాగా డిగ్నిఫైడ్ గా. ఇలా అనమాట బ్రదర్, అంత గట్టిగా రుస్తున్నావు, గొంతు పోద్ది. భలే పోటుగాడిని దింపావయ్యా, ఇదే మొదటిసారి నేను చూడటం. కుస్తీ పోటీలో కర్రబిల్ల కబడ్డీ ఆడేవాడిని. ఆపండి ఆపండి, మీరు ఓ అరిచేయటం, ఈ డొల్లుపై తెలియకుండా రెచ్చిపోవటం, చెయ్. ఇది నాకు సంబంధం లేని ఫీల్డ్, ప్రోగ్రామింగ్ రా, కోడింగ్ అంటే ఏంటో చూపిస్తా. ఇదిగో ఇక్కడే వెయిట్ చెయ్యి, మ్యాచ్ క్యాన్సిల్ చేయించేస్తా, అంకుల్తో మాట్లాడొస్తా. ఓకే, ఇక్కడే ఉండు, అక్కడే ఉండు. ఓ వచ్చేస్తున్నాడు, చిచ్చి. తప్పు అంకుల్, మీరు చేసేది చాలా పెద్ద తప్పు. చూద్దామని వచ్చినండి పోటీలో దించడం మహాపాపం అంకుల్, ఆయన ముట్టుకోవటం కాదు కదా, ఆ మట్టిలో కాలు పెట్టాను కూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చూడండి, షూస్ కూడా వేసుకొచ్చాను, ఎవడన్నా వేసుకొచ్చి పోటీ పడతాడా, పడ్డు కదా, చెప్పరా. అయింది ఏదో అయింది అంకుల్, అయినా పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచ్లు వర్షం పడితే క్యాన్సిల్ అయిపోతాయి, తొక్కలో 2 రోజుల మధ్య పోటీ, ఏముంది పెద్ద విషయం దాంట్లో? అంకుల్, నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసి మంచి ప్రొఫెషనల్స్ దింపుతాం. మీరేదో ఆవేశంలో చెప్పిన మాటని వాళ్ళని మరీ అంత సీరియస్గా తీసుకోదని కన్విన్స్ చేస్తా, మ్యాచ్ని క్యాన్సిల్ చేసేస్తా, మీరందరూ బండ్లు తీసి రెడీగా ఉండండి. అర్థం చేసుకుంటారు, మనం ప్రొఫెషనల్స్ కాదు కదా. అందరు వెనక్కి జరగండి, కాస్త ఊపిరి ఆడదా, జరగండి. నువ్వు వెళ్ళి కణించి పో. నీకు బుద్ధుందా, మనిషిని మట్టిని ముట్టుకుంటే చచ్చిపోతావా? అలాంటప్పుడు నువ్వు ఈ ఊరికెందుకు వచ్చా? లేని ప్రేమని ఎందుకు చూపిస్తున్నావు? ప్రేమ లేదా? ఉంటే ఇలా వెనక్కి వచ్చేసేవాడివా? నువ్వు ఓడిపోతే నన్ను ఇచ్చేస్తారని చెప్పినా నీలో కొంచెం కూడా భయం లేదు, అంటే నా మీద ప్రేమే లేదు. నువ్వు నిన్ను తప్పితే ఎవరిని ప్రేమించావు? 24 గంటలు నీ హెల్త్ నీ గురించే ఆలోచిస్తావు, కానీ
మా ఊరు మా పరువు మా నాన్న ప్రాణం నా పెళ్లి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురుగా ఉంటే నీకు లెక్కే లేదు ఇవన్నీ కనపట్టలేదా ఆ మట్టి ఆ దుమ్మే కనిపిస్తున్నాయా అమ్మాయిని నాకే వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తుంటే ఇంత కూల్ గా కూర్చొని రిక్వెస్ట్ చేస్తా కన్విన్స్ చేస్తా క్యాన్సిల్ చేస్తానని ఇలా కబుర్లు చెప్తావా చూడు ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగితే ఖచ్చితంగా నా చావును చూస్తావు ఏ మట్టి దూరం దూరం ఇది మట్టి కాదు నా ప్రేమ అనుకో ముట్టుకొని చూడు అది మట్టే కదా నేను ముట్టుకోను కదా నీకు తెలుసు కదా హలో అరే మట్టి అంటరా
ఈసారి కూడా మన రామాపురమే విజయం సాధించింది. మన రామరాజు గారే గ్రామ సర్పంచ్. ఎలా ఉంది నాన్న? కళ్ళు తెరిచాడా? తెరిచా డాక్టర్. హౌ ఆర్ యూ మిస్టర్ ఆనంద్? పావుగంట ఫైట్ చేస్తేనే బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. మరీ అంత సెన్సిటివిటీ అలాయా? ఏదైనా శరీరాన్ని నేచర్ దగ్గరగా ఉంచాలి. దగ్గరగా ఉంచితేనే బాడీలో రెసిస్టెన్స్ పెరిగి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాగా ఫైట్ చేయగలుగుతావు. ఎవరు సార్? నేచర్. ఇంతక దగ్గరుండమన్నారుగా, వచ్చారు. అలా అయితే అన్నాచురల్ గా మనం పదండి, అంతా నేచురే క్యూర్ చేస్తుంది. ఏంటి ఇలా వచ్చో? ఉన్నానో పోయానో చూడటానికి వచ్చా? అలా అంటావేంటి? మరింకెలా అంటారు? నిజంగా నన్ను ప్రేమించావా? ప్రేమిస్తే నాకు ఓసీడీ ఉందని తెలుసుకోవడం దుమ్ములకు పంపిస్తావా? ప్రేమించిన మనిషికి ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎత్తకాలి, కానీ మళ్ళీ ప్రాబ్లంలోకి నెట్టకూడదు. లక్కీగా కళ్ళు తెరిచా కాబట్టి సరిపోయింది. కళ్ళు మూసుంటే అదే పోయింటే మరీ అంత జీవించుకో. నీ కళ్ళల్లో నీళ్ళు చూసినంత మాత్రం నేనేం టెంప్ట్ అవ్వను. నేను ప్రూవ్ చేసుకుంటే నీలోని కూడా ప్రూవ్ చేసుకో. శానిటైజర్ రాసుకుంటావో ఆ బాడీ లోషన్ పూసుకుంటావో, నాకంటే ఎక్కువ ఓసీడీ ఉందని ప్రూవ్ చేసుకుని నా ప్రేమను గెలుచుకో. ఏంటి అలా చూస్తావేంటి? ఏం చేస్తావు? ముద్దు పెడితే లవ్ ఉన్నట్ట? ఇంకెలా చూపిస్తారా ఆడపిల్ల మేఘనా? నా మాట విను, నువ్వు ఎంతసేపు పెడితే నీకు అంత లవ్వునట్టు. యు క్యారియర్. ఓయ్ ప్రెస్ చేసావా? ఏంటి ఒకటి పెట్టాక అడిగేది? తెలిస్తే కంఫర్ట్ గా ఉంటది, కొంచెం ఎక్కువ కోఆపరేట్ చేస్తా. డాక్టర్ వీడికి ఓసీడీ పవర్ తగ్గిపోతుంది. అరే హాఫ్ టికెట్. ఓ సిటీకి బ్రాండ్ అంబాసిడర్ మీ అయ్యా, ఆయనే గ్లౌజ్ తీసుకుని అన్నం తినలేదు, నువ్వు అంతకన్నా తోపారా? రేయ్ పదా. ఎక్కడికి ఆనంద్? నా క్లీన్లీనెస్ వల్ల మా అమ్మ ప్రేమకు నేను దూరం అయ్యాను. వీడి నీ ప్రేమకు దూరం అవ్వకూడదు, నాలా తయారవ్వకూడదు. నేను నీకు మంచి భర్త అవ్వగలిగానో లేదు తెలియదు, కానీ ఓ మంచి కొడుకునైతే ఖచ్చితంగా ఇస్తా. మా అమ్మకి నా వల్ల దూరమైన సంతోషాన్ని వీటి రూపంలో మళ్ళీ తిరిగిస్తాను.